చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం చోటు చేసుకుంది. అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వలసలు వెళ్లడం గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్లి వనభోజనం చేస్తారు. సూర్యుడు ఉదయించక ముందే గ్రామ దేవతల విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి వారి పశువులతో సహా వలస వెళ్తారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా ఉండడానికి వలస రావడం జరుగుతుందని వారు తెలిపారు. గుడికొత్తూరు గ్రామ సమీపంలోని గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి జంతు బలులు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామస్తుల్లో ఐక్యత లోపిస్తే ఇలా వలస రావడం జరుగుతుందని అన్నారు. గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పశువులతో సహా గ్రామస్తులు వలస రావడం జరుగుతుందని అన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటగా పశువులను గ్రామంలోకి తీసుకెళ్తారు. అనంతరం గ్రామ దేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్లల్లోకి వెళ్తారని తెలిపారు. 11 నెలలు మట్టి పనికి గాను వలస కూలీలుగా వెళ్తారన్నమాట. ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన ఎక్కువ మంది కావున పండగలకు పబ్బాలకు ఏదో రేర్గా వస్తారు పోతారు ఒకరో ఇద్దరు అట్లా. ఈరోజు ఏమంటే మాది ఆచారం ప్రకారంగా వలస అంటే వనభోజనం, గ్రామాన్ని వదిలి మొత్తం మా ఇక్కడ చేనుల కాడికి కానీ మల్లకాడికి కానీ వచ్చి ఒకరోజు పొద్దున్న 6 నుండి సాయంత్రం 6 వరకు వచ్చి ఇక్కడ మంచి చెడ్డ అన్ని భోజనాలు కానీ మంచి చెడ్డ కానీ అన్నీ చూసుకొని కలిసి కట్టుగా ఉండాలని మా ఊరి గ్రంగమ్మని ఆది పరాశక్తిని ఇద్దరిని కొలుసుకుంటూ సాయంత్రం రిటర్న్ 6 గంటలకు పైన దేవుళ్ళు ముందర వెళ్తుంటే మేము జనాలు వెనకాల వెళ్తామన్నమాట. ఇది మా ఆచారము. ఇప్పుడు ఇంతకు ముందర 2 సార్లు జరిగింది.